ప్రభాస్ నీకు వెయ్యి కోట్లిస్తా ప్లీజ్ ఆ పాత్రలో నటించవు అంటూ బ్రతిమాలుతున్న అమీర్ ఈ మధ్య అమీర్ ఖాన్ ఎటు వెళ్తున్నా చేతిలో మహాభారతం పుస్తకాన్ని పట్టుకుని తిరుగుతున్నారు విమాన ప్రయాణంలో సైతం పక్క సీట్లో ఉన్నవారు మాట కలుపుదామని ప్రయత్నించినా ఏదో కొద్దిగా మాట్లాడేసి మళ్లీ మహాభారతం చదువుతున్నారట దీంతో ఆయన్ను కదిలించాలంటేనే కాస్త జంకుతున్నారట ఆయన సన్నిహితులు మహాభారత గ్రంథ సారాంశాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకునేందుకు అమీర్ ఖాన్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారట దీనికి కారణం ఉందంటున్నారు అసలు విషయం ఏంటయ్యా అంటే అమీర్ ఖాన్ అత్యంత ప్రతిష్టాత్మకమైన మహాభారత పురాణ ఇతిహాసాన్ని తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నారు మొత్తం ఐదు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట గాను రిలయన్స్ గ్రూప్ తో కూడా మంతనాలు సాగించినట్లు వార్తలొచ్చాయి ఇంకోవైపు బడా నిర్మాత కరణ్ జోహర్ కూడా తాను కూడా ఈ లో కలుస్తానని అంటున్నాడట దీంతో ఈ చిత్రంపై భారీగా క్రేజ్ పెరిగింది ఇంకోవైపు ఈ చిత్రంలో ఆమీర్ ఖాన్ కృష్ణుడిగా నటిస్తాడని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే ప్రధానమైన ద్రౌపది పాత్రను దీపికా పదుకొని దుర్యోధనుడిగా సల్మాన్ ఖాన్ భీష్ముడిగా అమితాబ్ బచ్చన్ ఇలా ఆయా పాత్రలకు స్టార్స్ను అనుకుంటున్నారు ఇప్పుడు ఆమిర్ ఖాన్ ఏకంగా ప్రభాస్ కు ఫోన్ చేసి మహాభారతంలో అత్యంత కీలకమైన అర్జునుడి పాత్ర పోషించాలని అభ్యర్థిస్తున్నారట అవసరమైతే ఈ పాత్రలో నటించినందుకు పారితోషికంగా వెయ్యి ఇస్తారని ఆఫర్ కూడా ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు మరి బాహుబలి చిత్రంతో తన స్టామినా చాటిన ప్రభాస్ ఈ ఆఫర్ను అంగీకరిస్తారా లేదో చూడాలి ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ కావటానికి ఐదేళ్లు పడుతుందట